హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఆర్సిటిసి లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీరు వెబ్ లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఐఆర్సిటిసి యాప్లో అయితే కుదరదు, అక్కడైతే చేయలేము, ఎందుకంటే అక్కడ ఆప్షన్ ఉండదు కనుక. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్చ్ బార్లో ఐఆర్సిటిసి లాగిన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఐఆర్సిటిసి నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే బ్రేవ్ బ్రౌజర్ కాబట్టి కింది రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయన్నమాట. ఈ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక పైన టాప్ సైడ్ కార్నర్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి మొబైల్ ఫోన్ని. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెనూ కనిపిస్తుంది కదా టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో. దీనిపైన మెనూ పైన క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ యూజర్ నేము అండ్ పాస్వర్డు, ఇక్కడ వచ్చేసి యూజర్ నేము పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సైన్ ఇన్ అయితే అయింది మనకి ఈ విధంగా. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆల్రెడీ సైన్ ఇన్ అయింది. ఓకేనా? ఆల్రెడీ నేను టికెట్స్ బుక్ చేసినవి కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, లాస్ట్ టైం నేను బుక్ చేసిన టికెట్ కూడా ఇక్కడ షో చేస్తుంది. అయితే ఇక్కడ అగైన్ ఈ మెనూ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఈ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూస్తే కనుక మీ లాగిన్ పేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు లాగిన్ అయినట్టు చూపిస్తుంది. చూడండి, వెల్కమ్, నా పేరు వచ్చింది వెల్కమ్ అలజంగి రామకృష్ణ. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు కనుక ఐఆర్సిటిసి లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మై అకౌంట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. చూడండి ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. మై ప్రొఫైల్ అని చెప్పేసి మీకు ఇక్కడ షో చేస్తుంది. చూడండి, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే అప్డేట్ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే కింద వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, ఓకే, చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ పాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ కింది రెండు బాక్సుల్లో అక్కడ వచ్చి కొత్త పాస్వర్డ్ ఏది మీరు ఇవ్వాలనుకుంటున్నారో కొత్తగా మీరైతే సెట్ చేసుకోండి పాస్వర్డ్. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏ పాస్వర్డ్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా? పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. కానీ అయితే ఈ విధంగా మీరు పాస్వర్డ్ని ఐఆర్సిటిసి లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటే కనుక వెబ్ లాగిన్ అయ్యి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకు ఐఆర్సిటిసి యాప్లో అయితే ఆప్షన్ అయితే లేదన్నమాట. ఓకేనా? మీకు ప్రీవియస్గా చెప్పా, ఇది కూడా మీరు ఐఆర్సిటిసి వ్యాలెట్కి మనీ డిపాజిట్ చేసుకోవాలను అనుకున్నా కానీ ఈ వెబ్ లాగిన్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? వెబ్లోస్ ఉంటుంది, అక్కడ మనకు ఐఆర్సిటిసి యాప్లో అయితే వ్యాలెట్లోనికి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? ప్రీవియస్గా ఆల్రెడీ చేశాను వీడియోలు, చూడండి. ఓకేనా? ఉంటాయి మన ఛానల్లో. ఒక ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.